జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేకుండానే టీడీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, బీజేపీ నేతలతో రహస్య ఒప్పందం ప్రకారం టీడీపీపై విష ప్రచారం చేయడం తగదని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎండీ హిదాయత్, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, రాయపాటి రంగారావులు విమర్శించారు. మరి మీరు కిడ్నీ బాధితులు అని చెప్పినప్పుడు కిడ్నీ బాధితులకు ఎక్కడెక్కడ డయాలసిస్ కావాలో అన్ని కూడా మంత్రులు మాట్లాడి ఏర్పాటు చేశారు. ఎందుకు మాతో కలిసి చెయ్యి చెయ్యి కలిపి లక్షల్లో నడిచినంత గౌరవంతో ఏనాడన్నా మీ గురించి కానీ మీ విధంగా గురించి కానీ ఏ రోజున ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కామెంట్ చేసినట్టు చూపించండి. ఎందుకు ఆయన మీద ఈ రకాలైనటువంటి బురద జల్లి మీరు పైకి రావాలనుకుంటున్నారు? జనసేన అంటే దాన్ని కడిగిన ముద్యలా ఉంచుకోండి, కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు, తిరగని దేశం లేదు ఫండ్స్ కోసం. ఈరోజు బీజేపీ 4 సంవత్సరాల నుంచి మనకి మాటిస్తూ వస్తున్నాయి. ఈరోజు మనకి రాష్ట్రం ఏం చేయాలి దాని గురించి మాట్లాడాలి. కానీ వీళ్ళ అవినీతి, లోకేష్ అవినీతి ఏం చెప్తారని చెప్పి దాని సంబంధం ఏంటి, పార్టీ అవరాలు ఆవిర్భావం ఏంటి, పార్టీ క్లియర్గా చెప్పాల్సింది దశ దిశ తెలుసు. వాటి గురించి మాట్లాడకుండా అవినీతి ఇది అది అంటారు. అవినీతి నుంచి మనం ఇంతకుముందు కంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు చంద్రబాబు గారు, ప్రతిదీ ఆన్లైన్. ఎన్ని అవినీతి పోటాటంగా పెట్టేది ఆయన ఆన్లైన్, ఇంత కష్టపడే ఆయన్ని ఆయన మనకి రాష్ట్రానికి మనకి సెక్రటరీ లేదు, అది గడ్డించే నెంబరే సెక్రటరీ ఉండాలి ఇల్లు అన్నీ చేశారు. ఇంకా ఏంటి ఈ పవన్ కళ్యాణ్ ఆయన స్క్రిప్ట్ డైరెక్షన్ మొత్తం బీజేపీ ఆయన చెప్పినట్టు చేస్తారు. రాష్ట్రంలో ఈరోజు ఈ మొత్తం అనిశ్చితి క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి, అందరూ ఖండిస్తున్నాం పార్టీ తరఫు నుంచి. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ను నిన్న ఆవిర్భావ సభలో చదవటం జరిగింది. వాస్తవానికి లోకేష్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికే తన ఆవిర్భావ సభను వాడుతున్నారు. లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో 22,000 గ్రామాలకు రక్షిత మంచినీటి నీరు ఉచితంగా కుళాయి ద్వారా అందిస్తున్నారు. 70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక బిందె నీరు కోసం మహిళలు 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేవారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ సమర్థవంతమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జాతీయ స్థాయి అవార్డును లోకేష్ గారు అందుకుని ఉన్నారు. ఐటీ పరిశ్రమల ఐటీ మంత్రిగా అనేక ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం తన ఆస్తుల్ని ప్రకటిస్తూ దేశంలోనే రాజకీయ నేతలకు ఆదర్శంగా ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. అటువంటి మచ్చలేని వ్యక్తి మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభను వాడుకోవడం దురదృష్టకరం. ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేక హోదా 3లో ఉన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజల 3ను మార్చడం కోసం డైవర్షన్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ మోడీ గారు పవన్ కళ్యాణ్ని పావుగా వాడుకుని పవన్ కళ్యాణ్ని ప్రయోగిస్తున్నారు. అయినా కూడా తెలుగు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు చేసిన అన్యాయాన్ని మర్చిపోలేరు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ప్రయోగించి విఫలమయ్యారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద తెర మీదకు తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల 3ని డైవర్షన్ చేయడం కోసం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పన్నినటువంటి కుట్ర పవన్ కళ్యాణ్ రూపంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు వచ్చింది. ప్రజలు దీన్ని గుర్తించారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఎవరు నమ్మరని కూడా మనవి చేస్తూ లోకేష్ గారి మీద
లేదు. మేము ఆయన్ని ఎంతో జంటల్మెన్గా అనుకున్నాం, ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అనుకున్నాం, కానీ ఆయన రాజకీయ దివాళాగృతనాన్ని నిన్న తనే స్వయంగా ప్రదర్శించుకున్నాడు. 12 మంది అతిసారంతో మృతి చెందిన పురపాలక శాఖ మంత్రి నారాయణ కాని, మంత్రి చంద్రబాబు కాని స్పందించకపోవడం దురదృష్టకరమని అఖిలపక్ష నేతలు గుంటూరు నగరపాలక సంస్థ ఎదుట నిర్వహించిన ధర్నాలో విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మనం అందరూ కలిసి పోరాడాలి, ఏ పనికైనా దేనికైనా గుంటూరు ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాలో లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో పాటు పలువురు వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గుంటూరు నగరం మీద పూర్తిగా వాళ్ళకి శీతకన్ను, గుంటూరు నగరం ఎట్లా పోయినా సరే పర్లేదు, మాకు కావాల్సినవి మేము చేసుకుంటే సరిపోతుంది అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఫండ్స్ మొత్తం దుర్వినియోగమవుతుంది గుంటూరు పేరు చెప్పి. ఎందుకంటే ఇక్కడ బయట నుంచి వచ్చి ఊళ్ళకి వచ్చి గుంటూరు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది డైరియా బాధపడి చనిపోయారు. వాళ్ళందరూ గుంటూరు అంటే భయపడుతున్నారు, గుంటూరు మంచినీళ్ళు అంటే భయపడుతున్నారు. కనీసం రోజుకి 10 లక్షల మినరల్ వాటర్ సేల్స్ని పెంచే ఘనత ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది. ఇప్పుడు గతంలోకి ఇప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరో మున్సిపల్ వాటర్ తాగారు. మీరు పోయి అందరిలో చూడండి, అందరిలో కూడా మున్సిపల్ మినరల్ వాటర్ ఏమంటది. నగరంలో మంచినీళ్ళు అతిసార వ్యాధి బారిన పడి 14 మంది పైగా చచ్చిపోయే సంగతి నీకు తెలియదా అని మనం చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మంత్రి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆయన ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడు, కానీ నగరంలో చనిపోయిన వాళ్ళను మాత్రం ఆయన ఇంతవరకు సందర్శించలేదు. నా డిమాండ్ అయితే మాత్రం పురపాలక శాఖ మంత్రి నారాయణని మంత్రి వర్గం నుంచి తొలగించాలి అనేది నేను చేస్తున్నటువంటి డిమాండ్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బైరగని శ్రీనివాసరావు, ఎం రామకృష్ణలు విమర్శించారు. న్యాయమైన గొర్రెలు మేకల పెంపకందారులకు బడ్జెట్లో 5 కోట్ల నిధులు కేటాయించాలని, ఈ నెల 24న చెలో విజయవాడ విజయవంతం చేయాలని కోరారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున గొర్రెల మేకల సంక్షేమానికి, వైద్యానికి 4 సార్లు నట్టల నివారణ కార్యక్రమం చేపడతామని, అదేవిధంగా 5 రకాలైనటువంటి టీకాల్ని ఈ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఈ 2 వాగ్దానాలు కూడా నేటికి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి. మీరు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 10 రకాలైనటువంటి డిమాండ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ డిమాండ్స్ సాధన కోసం ఈ ప్రభుత్వం మీద మెడలు వంచడం కోసం 2022 చెలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీరు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అమలు జరపాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము కోరుతా ఉన్నాం. ఉంది, ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ తరహాలో పెద్ద ఎత్తున వీరికి ఆర్థిక సహాయం చేయాలని, రుణాలు ఇవ్వాలని, వీరు వైద్యపరంగా గొర్రెలు మేకలకి వైద్యం అందించుకోలేక గొర్రెల పెంపకం గొర్రెలు చనిపోతూ ఉన్నాయి, ఆ విధంగా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అట్లాగే గుంటూరు జిల్లాలో కూడా వేలాది గొర్రెలు చనిపోయినాయి వ్యాధులు సోకి. సకాలంలో వాటికి వ్యాధులు నివారణకి టీకాలు కానీ మందులు కానీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గొర్రెలకి మేకలకి సకాలంలో వైద్యం అందించాలి, వ్యాధులు నివారణ టీకాలు ఇవ్వాలి, ప్రతి ఒక్క గొర్రెల కాపరికి ఉపాధి కల్పించాలి, 2 లక్షల రూపాయలు 75% సబ్సిడీతో రుణం మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వెనక ఏమంటే పరిష్కారం చేయకపోతే రేపు 22వ తారీఖు చలో విజయవాడకి గుంటూరు నుంచి కూడా వేలాది మంది తరలివెళ్తామని చెప్పి మేము ప్రకటిస్తా ఉన్నాం. అనేక మందికి తమ సంస్థ ద్వారా ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని లక్ష్మీ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రతినిధి తీర్థాంక్ ఈరోజు ఏర్పాటు చేసిన మినీ జాబ్ మేళాలో తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో పలువురు కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. ప్రతి వీకెండ్ మా కంపెనీకి 2 HRs వచ్చేసి ఇక్కడే ప్లేస్మెంట్స్ అనేవి కండక్ట్ చేసి ఇస్తాము. అదే కాకుండా ఎవ్రీ మంత్ ఒక జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ మంత్లో ఈ మినీ జాబ్ ఫేర్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఈ జాబ్ ఫేర్లో ICICI, SBI కార్డ్స్, UV క్రియేషన్స్, బిగ్ బజార్, ITC అండ్ అపోలో ఫార్మసీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 6 కంపెనీల ద్వారా మేము 150 ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో 10th క్లాస్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళకి శాలరీ 7,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. మా కంపెనీ మెయిన్ ఉద్దేశం వచ్చేటప్పటికి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం మా ఉద్దేశం.
నాలుగు సంవత్సరాలు తమతో స్నేహంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు అవినీతి ఇప్పుడే గుర్తు వచ్చింది అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి పుల్లారావు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డుల చైర్మన్ల సమావేశంలో ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి నారా లోకేష్ పై నిరాధార ఆరోపణలు చేశారని మంత్రి పుల్లారావు అన్నారు. ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఎవరు తయారు చేసి పంపారు? ఎందుకంటే రాత్రికి రాత్రే యూటర్న్ తీసుకోవడం, రాత్రికి రాత్రి, ఎందుకంటే నాలుగేళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు ఆయన, ఎక్కడ బయటకు కూడా వెళ్ళలేదు. నాలుగేళ్ళు రాష్ట్రంలోనే ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులకు సపోర్ట్ చేసి రాత్రికి రాత్రే యూటర్న్ తీసుకున్నారు. ఈ యూటర్న్లో ఉద్దేశం ఏంటనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనాయి అనేటువంటి స్పష్టంగా అర్థమైపోయింది. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే రాత్రికి రాత్రి ఎక్కడ రాజకీయ నాయకులు యూటర్న్ తీసుకోరు, అది ఏదన్నా ముందుగానే ప్రిపరేషన్ ఉంటుంది. అటువంటి ప్రిపరేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, శేఖర్ రెడ్డికి సంబంధం లేనటువంటి శేఖర్ రెడ్డిని కలిపి మాట్లాడటం అనేటువంటిది కేవలం రాజకీయంగా బురచల్లేటువంటి దానికి స్క్రిప్ట్ రాసి లోపాయకారిగా మరి ఒప్పందం చేసుకున్నారా, ఏం చేసుకోబోతారు భవిష్యత్తులో అనేటువంటిది తప్పకుండా తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు శేఖర్ రెడ్డితో సంబంధం లేకపోయినా శేఖర్ రెడ్డితో సంబంధాలు, శేఖర్ రెడ్డి డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను ఎప్పుడూ లోకేష్ బాబుతో మాట్లాడలేదు అని. ఇటువంటి కేంద్రాన్ని వదిలేశారు, అవినీతి పరుణ్ణి వదిలేశారు, రాష్ట్రాన్ని కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం టార్గెట్ పెట్టుకున్నారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. నాలుగేళ్లుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆధారాలు వచ్చినాయా? నాలుగేళ్లు మరి ఉన్నారు కదా, మాట్లాడుతూనే ఉన్నారు కదా, సమస్యల మీద స్పందిస్తూనే ఉన్నారు కదా, సమస్యలకు ప్రభుత్వం కూడా స్పందించి పరిష్కారం కూడా చేస్తూనే ఉంది కదా. నాలుగేళ్లుగా లేనటువంటిది రాత్రికి రాత్రి ఏ విధంగా పుట్టుకొచ్చినాయి ఆధారాలు? దీని వెనక ఎవరున్నారు? ఎవరు డైరెక్షన్లో నడుస్తున్నారు? ఎవరు స్క్రిప్ట్తో నిన్న మాట్లాడటం జరిగింది? ఇవన్నీ ప్రజలకు కూడా చెప్పాలి, ప్రజలు కూడా తెలుసుకున్నారు. రాత్రి అర్థమైపోయింది తమిళనాడు తరహా రాజకీయాలు బీజేపీ చేస్తూ ఉందనేటువంటి స్పష్టంగా అర్థమైపోయింది. తమిళనాడులో ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో అటువంటి పరిస్థితి ఆంధ్రాలో కూడా రాబోతూ ఉంది.